ఆయన అయితే వీరశైవుడే అవుతాడు, నందీశ్వరుడు. కనుక నా మహానుభావుడు వీరశైవ ప్రతిష్ఠాతగా వచ్చాడు. ఈ వీరశైవం మన ఆంధ్రదేశంలో క్రమంగా ఆరాధ్య శైవంగా వ్యాప్తి చెందింది. ఈ ఆరాధ్య శైవులందరూ గౌరవించేటువంటి అనేక ఆరాధ్యులు ఆచార్యులు ఉన్నారు. ఆ సంప్రదాయానికి, ఇటు బసవ సంప్రదాయానికి కూడా గౌరవ స్థానంలో ఉన్నటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. ఆయనకి బసవుడు అంటే మహాభక్తి. ఈ బసవ సిద్ధాంత శైవ సిద్ధాంతం అంతా కూడా ఆంధ్రదేశంలో పటిష్టంగా వ్యాపింపజేయడానికి కారణమయ్యారు ఈయన. ఎవరు? పాల్కురికి సోమనాథుడు. ఆయన శిష్యుడు కదా ఈయన, చక్రపాణి రంగనాథుడు. అందుకే బసవా అన్నాడు ఇక్కడ. బసవా అనేది వాళ్ళ మంత్రం. అందుకే ఇక్కడ పాల్కురికి సోమనాథుడు బసవా బసవా వృషాధిప అని వృషాధిప శతకం చాలా బాగా రాశాడు. బసవ పురాణం కూడా ద్విపదలో చాలా అద్భుతంగా రాశాడు. అందులోనే జాను తెలుగు చాలా చూపించాడు ఆయన బసవ పురాణం. ఆయన బసవుడు గురించి ఒక మాట అంటారండి. ఎవరు? పాల్కురికి సోమన. భక్తికి ఇంతకంటే గొప్ప కవిత్వం ఎవరు చెప్పగలరా అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. కొంచెం ఏకాగ్రంగా వినండి. వడిబారు జలమునకు వడలెల్ల కాళ్ళు. వడిబారు జలమునకు వడలెల్ల కాళ్ళు అంటే తెలిసింది కదా, ప్రవహిస్తున్న నీటికి ఒళ్ళెల్లా కాళ్ళేట. అంటే అలా ప్రవహిస్తున్న కదిలిపోతుంటుంది కనుక ఒళ్ళెల్లా కాళ్ళే. వడి కాలు చిచ్చునకు వడలెల్లా నోళ్ళు. మంచి తెలుగు. కాలుతున్న అగ్నికి ఒళ్ళెల్లా నోళ్ళేట. అంటే ఎక్కడ వేసినా మింగేస్తుంది, ప్రతి చోట నోళ్ళే. వడిబారు జలమునకు వడలెల్ల కాళ్ళు. వడి గాలు చిచ్చునకు వడలెల్ల నోళ్ళు. వడి వీచు గాట్పునకు వడలెల్ల తలలు. ఎంత తలవుపడం. గాలి అలా ఊగుతూ కదులుతూ వడలెల్ల తలలు. వడిబారు జలమునకు వడలెల్ల కాళ్ళు. వడి గాలు చిచ్చునకు వడలెల్ల నోళ్ళు. వడి వీచు గాట్పునకు వడలెల్ల తలలు. వడి చేయు బసవనకు వడలెల్ల భక్తి. చూసారా ఏమి కవిత్వం పాల్కురికి సోమనాథుడి. అందుకే బసవాయనిన మోక్ష పదమబ్బునను కంటి. అవునా, భక్తి అంత గొప్పదా? ఎందుకంటే చెప్పడం ఇంత తీసుకొచ్చి ఏం చేశాడంటే శివభక్తి, అది గొప్పది. శివభక్తి ఇందాక చెప్పిన శబ్దబ్రహ్మం కానీ క్రమశైవం కానీ ముందు భక్తి వల్ల పండుతాయి. భక్తి లేకపోతే ఏమిటి? ఈ బసవుడు చెప్పిన మాట చెప్తున్నా. స్వామిని నాదప్రియుడు అంటారు, వేదప్రియుడు అంటారు, నేను ఒప్పుకోను. బసవేశ్వర వచనాల్లోనే మీకు వినిపిస్తున్నా. నాదప్రియుడు అంటారు, వేదప్రియుడు అంటారు, నో ఒప్పుకోను. నాదప్రియుడు అన్నప్పుడు నాదం చేసిన రావణుడు ఏమయ్యాడు? అహంకారంతో దెబ్బతిన్నాడు. వేదం చేసిన బ్రహ్మగారు ఏమయ్యారు? తల దగ్గర కొట్టుకున్నాడు. కనుక స్వామి వేదప్రియుడు కాదు, నాదప్రియుడు కాదు, భక్తిప్రియుడు. భక్తిప్రియుడు ఇది చెప్పాడండి బసవుడి మాట, బసవేశ్వర వచనం. కానీ స్వామి దేనికి ప్రియుడు? భక్తికి ప్రియుడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కనుకనే స్వామి ఏం కావాలయ్యా నీకు? నాకు యోగాలు, హఠాలు, శాస్త్రాలు, వేదాలు ఏమీ అక్కర్లే, భక్తి. అదొక్కటి ఉంటే చాలు, నువ్వు దొరికిపోతావు. కనుక భక్తి నీయవయ్యా అన్నాడు. ఇంకో మాట అంటాడు, ఒళ్ళెల్లా పసుపు పూసుకుని, పట్టుచీర కట్టుకుని, బంగారు నగలేసుకుని, ఇన్నీ వేసుకుని భర్త ప్రేమ పొందనప్పుడు ఆ స్త్రీకి సార్థకత ఏమిటి? ఒళ్ళెల్లా భస్మం రాసుకుని, రుద్రాక్షులు పెట్టుకుని, నీపై ప్రేమ లేనప్పుడు నాకేం సార్థకత అయ్యా అన్నాడు. కట్టడం ఎలా చెప్పాడంటే, అలాగని భస్మరుద్రాక్షలు కూడదని కదా, భక్తి తెచ్చుకో అది చెప్పడం వాడు. భక్తి ఆ ఏడుపు. అంతేకాదు ఇంకో చోట అంటాడు బసవ వచనాల్లో మీకు చూపిస్తున్నాను. ద్వైతమని అద్వైతమని వాదనలతో వృధా చేసుకుంటారు ఎందుకయ్యా? శివభక్తికి నీ మనస్సు లక్కలా కరగకపోయినప్పుడు ఈ వాదనలతో ప్రయోజనం ఏమిందన్నారు ఇక్కడ. కనుకనే ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా అన్నారు జాగ్రత్త. ఎందుకు? ద్వైత పండితులు అద్వైత పండితులు కనుక జుట్టూ జుట్టు ఓడబెట్టుకోవడానికి తప్ప ఏం ప్రయోజనం ఉంది? కనుక అహంకార మమకు వ్యాధనలు విడిచిపెట్టి భక్తికి లక్కలా కరిగిపోవాలయ్యా. కనుక బసవుడు శివభక్తి ఎలా ఉందో చూడండి. అందుకే నాకు భక్తి ప్రధానం. భక్తికి